ఉపాయ నమః శివాయ ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకు ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి చూసుకోబోతున్నాము మరియు దానితో పాటు ఈ రోజు మనం శుభముహూర్తం గురించి కూడా తెలుసుకోబోతున్నాము ఈ రోజు శుభముహూర్తం గనుక చూసుకున్నది అభిజిత్ ముహూర్తం మార్నింగ్ 11:42 నుంచి 12:35 వరకు అభిజిత్ ముహూర్తం ఉండబోతుంది ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నట్లయితే ఈ అభిజిత్ సమయంలో మొదలు పెట్టండి అభిజిత్ ముహూర్తం నారాయణునికి అత్యంత ప్రియమైన ముహూర్తం ఈ రోజు విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:35 నుంచి 3:20 వరకు విజయ ముహూర్తం ఉండబోతుంది ఎవరితోైనా మన మాట మన్నించుకోవాలనుకున్నట్లయితే ఈ విజయ ముహూర్తం మీరు దీన్ని నియుక్తించుకోండి ఈ ముహూర్తం లోపల మీరు వెళ్లి వాళ్ళతోటి మాట్లాడడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా వాళ్ళు మీ మాట వినే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంటది ఈ రోజు రాశి ఫలాలు చూసుకునే ముందు చంద్రుడు ఈ రోజు పూర్వ పాలవి నక్షత్రంలో ఉండబోతున్నాడు చంద్రుడు ఈ రోజు విశేషంగా ఈ రోజు సింహ రాశిలో ఉంటున్నాడు ఈ సింహ రాశిలో ఉన్నవల్ల ఈ రోజు శుక్ర నక్షత్రం అంటే మేష రాశి లోపల శుక్రుడు రాహు వెంట ఉన్నవల్ల ఈ చంద్రుని పైన రాహు ఈ చంద్రుని పైన కేతు మరియు రాహు శని సంబంధం విశేషంగా ఈ రోజు కనబడబోతుంది దానివల్ల కొన్ని కోరికల వల్ల మన మానసిక ఆందోళన ఉండే అవకాశం ఎక్కువగా ప్రతి ఒక్కరికి ఉండబోతుంది అంటే ఈ రోజు ప్రతి ఒక్కరూ కోరికపైన నియంత్రణ పెట్టుకోవడానికి ప్రయత్నించండి చాలా బాగుంటారు ముందుగా మనం ఈ రోజు మేషరాశి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు బాగానే కనబడుతుంది ఆలోచన కన్నా ఎక్కువగానే కొద్దిగా తొందరపాటు జరిగే అవకాశం కనబడబోతుంది చిన్న చిన్న విషయాల్లో కొద్ది గొడవలు జరగబోతున్నాయి బిజినెస్ లో ఈ రోజు ఏదో ఒక రకమైన కొద్దిగా అతి తొందరపాటు వల్ల కొద్దిగా నష్టం కలిగే అవకాశం ఉండబోతుంది వృషభ రాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది మామూలుగా ఈ రోజు కౌటుంబిక జీవితం పట్ల కొద్దిగా అంత అనుకూలంగా లేదు కుటుంబంలో ఏదో ఒక రకమైన కొద్దిగా ఇబ్బంది కొద్దిగా తగాదాయాలు ఖచ్చితంగా అవుతుంటాయి దాని గురించి ఎక్కువ పట్టించుకోకండి కానీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి బాగుంటారు మిథున రాశి వారికి ఈ రోజు బాగానే కనబడబోతుంది అక్క అన్న తమ్ముడు చెల్లెలతో పాటు సంబంధం కుదిరే అవకాశం ఉండబోతుంది వాళ్ళతో పాటు సహకారం కుదిరే అవకాశం కూడా ఉండబోతుంది ఈ రోజు సమయం మీ పక్షాన ఉంది వల్ల కొద్దిగా అనుకూల పరిణామాలే ఈ రోజు మీ వెంట కలగబోతున్నాయి కర్కాటక రాశి వారికి ఈ రోజు బాగానే సమయం ఉండబోతుంది వర్క్ లో కొద్దిగా ఎక్కువగా ఒత్తిడి వర్క్ లో కొద్దిగా ఇబ్బందులు అధికారులతో పాటు సంబంధం ఈ రోజు అంత అనుకూలంగా లేకపోవడం దానితో పాటు ఈ రోజు చిన్న చిన్న విషయాల్లో కొద్ది తప్పులు ఎక్కువ జరగడం ఇలాంటి విషయాలు ఈ రోజు మీ వెంట జరుగుతుంటాయి సింహరాశి వారికి ఈ రోజు కొద్దిగా వ్యక్తిత్వంలో చాలా అద్భుతంగానే కనబడబోతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ డిఫరెన్స్ దానితో పాటు కొద్దిగా డెవలప్మెంట్ జరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉండబోతున్నాయి ఈ రోజు ఎవరిపైన ఎక్కువగా విశ్వాసం పెట్టుకోకండి మనసులో ఉన్న మాట గురించి ఎవరితో ఎక్కువ ఈ రోజు చర్చించుకోకండి కన్యారాశి ఈ రోజు కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం బాగా చూసుకున్నట్లయితే మిగతాన్ని బాగానే ఉంటాయి ఈ రోజు ఆకస్మికంగా కొద్దిగా యాత్రలు కుదిరే అవకాశం కూడా కనబడబోతుంది ఖర్చులపై నియంత్రణ పెట్టుకోండి ఎవరికైనా ఈ రోజు డబ్బు ఇవ్వాలనుకున్నట్లయితే ఆలోచించి డబ్బు ఇవ్వండి ఎలాంటి విషయంలో ఈ రోజు డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఈ రోజు తులారాశి కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది ఆకస్మికంగా ధన ప్రాప్తి ఖచ్చితంగా కలగబోతుంది బిజినెస్ లో ఈ రోజు కొద్దిగా ఇంకొక అడుగు ముందుకు వేసే అవకాశం కనబడబోతుంది డెవలప్మెంట్ ఖచ్చితంగా ఈ రోజు మీ పక్షాన ఉండబోతుంది అనుకున్న పని ఈ రోజు చాలా తొందరగా అయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఈ రోజు మీ పక్షాన ఉండబోతుంది వృశ్చిక రాశి వారు ఈ రోజు కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి విశేషంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు మనసు పైన విశేషంగా నియంత్రణ పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటారు రహస్యాల గురించి ఎవరితో ఎక్కువగా ఈరోజు చర్చించుకోకండి ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మొదలు పెట్టండి ఎలాంటి ఇబ్బంది లేదు ధనుసు రాశి కనుక ఈ రోజు చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది మామూలుగా నిన్నటి కంటే ఈ రోజు కొద్దిగా ఎక్కువగానే ఆయాసం కొద్దిగా ఒత్తిడి కనబడబోతుంది ఖర్చులపై నియంత్రణ పెట్టుకోండి ఆకస్మికంగా ధన ప్రాప్తి కూడా కలగబోతుంది కానీ అప్పులు ఈ రోజు ఎవరైనా చేసినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని అప్పులు చేయండి అప్పులు బాధ ఈ రోజు కొద్దిగా ఎక్కువగానే ఉండబోతుంది మకర రాశి కనుక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఈ రోజు కొద్దిగా బాగానే ఉంటుంది కోరికల వల్ల కావచ్చు లేకపోతే అనుకున్న పని సమయానికి పూర్తి కాలం వల్ల కావచ్చు కొద్దిగా మానసిక ఆందోళన ఏదో ఒక రకమైన కొద్దిగా ఇబ్బందులు ఖచ్చితంగా కౌటుంబిక జీవితం వల్ల ఉండే అవకాశం కనబడబోతుంది అన్న అక్క చెల్లె తమ్ములతో పాటు ఈ రోజు అంత అనుకూలంగా లేదు విశేషంగా ఈ రోజు ఏదైనా మనుషులన్న మాట ఎవరితో ఈ రోజు ఎక్కువ చెప్పించుకోకండి మరి ఎవరికి ఈ రోజు చెప్పకండి ఈ రోజు మీరు కొద్దిగా మౌనంగా ఉంటేనే చాలా అనుకూలంగా పరిణామాలు చూస్తుంటారు రహస్యాల గురించి ఈ రోజు ఎవరితో ఎక్కువగా చర్చించుకోకండి మనసు బాధగా ఉంటది అయినా మీ గురించి మీ రహస్యాల గురించి ఎవరితో ఎక్కువగా అంత క్లోజ్ ఎప్పుడు కాకండి కుంభరాశి కనుక చూసుకున్నది కుంభరాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది ఆకస్మికంగా డెవలప్మెంట్ ఖచ్చితంగా
అవబోతుంది. ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా పని మొదలు పెట్టండి, ఎలాంటి ఇబ్బంది లేదు. దాంపత్య జీవితంలో ఈ రోజు సరైన అవకాశాలు కనబడబోతున్నాయి. బిజినెస్ లో ఈ రోజు కొద్దిగా డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉండబోతుంది. సమయానికన్నా ముందే అన్ని పనులు ఈ రోజు మీ వెంట ముందు అనే అవబోతున్నాయి. ఈ రోజు కౌటుంబిక జీవితంలో ఒక గొడవ వల్ల కొద్దిగా మానసిక ఆందోళన ఉండే అవకాశం ఉంటుంది. మిగతా అన్ని చోట్ల బాగానే ఉన్నాయి. అన్న అక్క చెల్లెతో పాటు కొద్దిగా ఈ రోజు తగాదాలు అయ్యే అవకాశం కనబడబోతుంది. ఇంట్లో వల్ల మనసు పైన అనియంత్రణ ఎక్కువగానే ఉండబోతుంది. మీనరాశి కనుక చూసుకున్నట్టే మీనరాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది. నిన్నటికంటే ఈ రోజు బాగా మీనరాశి వారు ఉండబోతున్నాయి. లక్ సపోర్ట్ కన్నా ఎక్కువ అని చెప్పాలంటే ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం పట్ల ఈ రోజు సరైన ఆరోగ్యం లేని వల్ల కొద్దిగా మానసిక ఆందోళన ఎక్కువగానే ఉండబోతుంది. ఈ రోజు శత్రుల పక్షాన ఎక్కువగానే పెరగబోతున్నాయి. రహస్యాల గురించి ఎక్కువ చర్చించుకోకండి. మనసులో ఏదో ఒక రకమైన ఒక డౌట్ ఖచ్చితంగా ఉండి తీరుతుంటది. దాంపత్య జీవితం వల్ల కొద్దిగా ఈ రోజు అంత అనుకూలంగా పరిణామాలు లేవు. రహస్యాల గురించి ఎవరితోటి చెప్పించుకోకండి. ఈ రోజు కౌటుంబిక జీవితం కూడా అంత సరిగా కనబడట్లేదు. ఈ రోజు స్నేహితులతో పాటు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మోసం కలిగే అవకాశం కనబడబోతుంది. మేషరాశి నుంచి మీనరాశి వరకు ప్రతి ఒక్కరూ ఈ రోజు ఆంజనేయుని ఆరాధన చేయించుకోండి. ఆంజనేయుని ఆరాధన మీరు ఎంత చేసుకుంటారో అంత బాగుంటారు. ఎలాంటి విషయంలో ఎక్కువగా అతి కోరికల వల్ల ఎలాంటి విషయంలో తొందరపాటు పడకండి. ఏదైనా ఉన్నట్లయితే రేపటి రోజున చూసుకోండి. కానీ ఈ రోజే అట్టి మొండి ఈ రోజు ఎవరు పెట్టుకోకండి. ఒకవేళ పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా గుర్తించుకోండి. దాని నెగటివ్ ఎఫెక్ట్ మీరు ఖచ్చితంగా చూసి తీరుతారు. శ్రీమాత్రే నమః.